హలో అండి, అందరికీ ధన్యవాదాలండి. నా వీడియోలన్నీ చూస్తున్నందుకు. ఈరోజు వీడియో ఏంటంటే ఎత్తిపోతల మా చెర్లకి సాగర్కి మధ్యలో ఉంటుంది. ఇటువైపు వెళ్ళినట్టయితే గుడి ఉంటుంది, దత్తాత్రేయ స్వామి గుడి, రంగనాథ స్వామి గుడి ఉందన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ కౌంటర్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్నవాళ్ళకైతే 20 రూపీస్ టికెట్ అన్నమాట. టికెట్ తీసుకొని మనము లోపలికి వెళ్ళినాక మొత్తం విశాలమైన గార్డెన్ ఉంటుంది, వాకింగ్ పార్క్ లాగా, మనకి వనభోజనాల పార్క్ లాగా మొత్తం అయితే ఇలా పార్క్ ఉంటుంది. పిల్లల్ని తీసుకొచ్చి కాసేపు సరదాగా పార్కులో భోజనాలు చేసుకొని, ఇంటి దగ్గర నుంచి వంటలు చేసుకొని వచ్చి ఈ చెట్ల కింద కూర్చొని భోజనాలు అవి తినేసినాక పిల్లలు కాసేపు చల్లగా ఈ చెట్ల కింద హ్యాపీగా ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాలింగ్ ఉంటుంది. ఆ వాటర్ ఫాలింగ్ గుహలు కూడా ఉంటాయంట అక్కడ, మేమైతే చూడలేదు. ఈ వాటర్ ఫాలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒకటి చంద్రవంక వాగు, ఒకటి తుమ్మల చెరువ వాగు, ఇంకొకటి నాగలంక వాగు అని మూడు వాగులు కలిసి ఈ జలపాతం వస్తూ ఉందంట. ఈ ఎత్తిపోతల జలపాతం దగ్గరికి రావాలంటే హైదరాబాద్ నుంచి అయితేనేమో 176 కిలోమీటర్స్, విజయవాడ నుంచి అయితే 177 కిలోమీటర్స్ వస్తుంది. మన నాగార్జున సాగర్ నుంచి అయితే 14 కిలోమీటర్స్ వస్తుంది. నాగార్జున సాగర్కి మాచర్లకి వెళ్ళే హైవే రోడ్ల నుంచి ఒక 2 కిలోమీటర్స్ సైడ్కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అడవిలోకి దట్టమైన అడవులే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడంతా లోయలు, చెట్లు, ఎంత గ్రీనరీగా, ఎంత లోయలుగా ఉన్నాయో చూసారు కదా. మన పల్నాడు జిల్లా ఎత్తిపోతల అందాలు చూడండి, ఎంత చూడడానికి లొకేషన్ అయితే చాలా సూపర్ లొకేషన్. చూడవలసిందే ఒకసారి మనం వాటర్ ఫాలింగ్ ఎత్తిపోతల చూడండి. అక్కడ దూరానికి కూడా ఇక్కడంతా చూసినట్టయితే మనకి లోయలు, అక్కడ చివరిని ఒక చిన్న గుడి టెంపుల్ కూడా ఉంది. అంతా కొండలు, లోయలు, చూడడానికి మనోహరంగా గ్రీనరీగా. ఒక పక్క చూసినట్టయితే వాటర్ ఫాలింగ్ చాలా బాగుంది, సూపర్ లొకేషన్. ఇక్కడ ఇది 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 చూడండి వరది గారు, మా వరది గారు వాడుపరచు గారు. మల్లిక పాప, మల్లిక నిలబడండి, మీరు కూడా నిలబడండి. ఆ మల్లిక ఇంకొక ఆడపడుచు కూతురు, అల్లుడు, బుజ్జి పిల్ల. ఏ బుజ్జిదాన్ని పెట్టుకోండి, అన్నగా ఉంది అది ముందే. హాయ్ హాయ్ బుజ్జి. అందుచేత మొదటి ఎత్తిపోతల సంగాలు కాలక్రమేణ ఎత్తిపోతలగాను వస్తున్నది. నల్లమల పర్వత శ్రేణులలో పడిన వర్షపు నీరు అంతర్వాహిని అయి ఈ లోయ వద్ద బహిర్గతమై 70 అడుగుల కిందకి సదా పడుతున్నది. ఈ లోయలో పడిన నీరు 3 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుగుతున్నది. ఈ లోయలోని గుహలో మధుమాసి సమేత ఏకముఖి దత్తాత్రేయ స్వామి, శ్రీ రంగనాథ స్వామి ఆలయములు చూడదగినవి. ఈ లోయలోని నీటిలో మొసలు ఉన్నది కావున కింద భాగంలోకి వెళ్ళరాదు. ఇక్కడ చదివి చెప్తారు మా వారి గారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఒకసారి బోర్డు చూడవచ్చు. చూసారు కదా, ఎటు చూసిన విశాలమైన కొండలు, లోయలు. ఆ జలపాతం దగ్గరికి అటువైపుగా మార్గం కూడా ఉందంట, అది వేరే దారి నుంచి రావాల్సి ఉంటుంది. అక్కడ పైకి వెళ్ళి అక్కడ కూడా నిలబడి చూడొచ్చంట. మేము అటువైపు వెళ్ళలేదండి, ఇక్కడి నుంచే వచ్చాము. మా మరిది గారు కూతురు పెళ్ళికి వెళ్ళి వస్తూ వదిన ఈ దారిలోనే ఎత్తిపోతల జలపాతం ఉంది, చూద్దాం పదండి అని మా మరిది గారు తీసుకొచ్చారు. మేము ఆ జలపాతం చూసాము,
చాలా ప్రశాంతంగా ఆ జలపాతం సౌండ్లు, గలగలమాని పారే నీళ్ళ సౌండ్లు విన్నారు కదా. మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. లోకా సమస్తాం సుఖిన భవతు, సర్వే జన సుఖం.